వాణిజ్య పంటలకు ప్రధాన శత్రువులు చీడపీడలు. రైతు ఆరుగాలం కష్టించి సాగు చేసిన పంటను పురుగులు చాలా సులభంగా హరించేస్తాయి. వీటిని అరికట్టేందుకు రైతులు తీవ్ర వ్యయప్రయాసాలకు లోనవుతున్నారు. తెల్లదోమ, నల్లి, లద్ది, గులాబీ పురుగులు గత 4 ఏళ్లుగా పత్తి, కంది, మినప, పెసర వంటి పంటలను నాశనం చేస్తున్నాయి. ఈ క్రమంలో శాస్త్రీయ విధానాల వల్ల పురుగుల నివారణకు వ్యవసాయ శాస్త్రవేత్తలు నడుం బిగించారు. రైతుల్లో అవగాహన కల్పించడంతో పాటు సమగ్ర పురుగుల యాజమాన్యం పథకాన్ని అమలు చేస్తున్నారు. వారికి ఆర్థిక సహాయాన్ని ఆత్మ పథకం ద్వారా అందజేస్తున్నారు. పంటలపై వ్యవసాయ శాఖ దండయాత్ర సత్ఫలితాలనిస్తోంది. ఆధునిక పద్ధతుల్లో దోమ, పురుగుల నివారణలో మిట్ట రైతులు ముందడుగు వేస్తున్నారు. పత్తి వంటి వాణిజ్య పంటల్లో ఆత్మ పథకంలో చేపట్టిన సమగ్ర పురుగుల యాజమాన్యంతో దిగుబడులు పెరుగుతున్నాయి. పురుగు మందుల ఖర్చు తగ్గించి పంటను కాపాడుకోవటంలో రైతులు అధిక దిగుబడుల్ని సాధిస్తున్నారు. వీరికి ప్రోత్సాహకంగా ప్రభుత్వం 4,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తోంది. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ప్రతి మండలంలో కనీసం 10 మంది రైతులకు ఈ ప్రోత్సాహకాలను అందుకుంటున్నారు. అది 1 ఎకరాలు వ్యవసాయం చేస్తున్నాం అండి. ఇందులో కాటన్ మేజర్గా చేస్తామండి. ఇప్పుడు ఆత్మ పథకం ద్వారాగా ఈ ఎల్లో స్టిక్ ప్యాడ్లు, గమ్మట్లు, ఫెర్మన్ డ్రాప్స్, గులాబీ రంగు పురుగు ఫెర్మన్ డ్రాప్స్ ఇచ్చారండి. అయితే ఇదే పథకం ఇంతకుముందు కూడా చేసామండి. చేసిన తర్వాత మనకి మేలు అనిపించింది అండి. ఈ సంవత్సరం మళ్ళీ చేయించారండి వాళ్ళు ఇచ్చి. దీనివల్ల ఉపయోగం బాగానే కనిపిస్తుందండి. సంప్రదాయ పంటల్లో ఆధునిక విధానాలు పాటించడం ద్వారా మిట్ట రైతులు పంటలపై తెగుళ్లను నివారించగలుగుతున్నారు. వారికి వ్యవసాయ శాఖ చేదోడుగా నిలవటంతో మంచి ఫలితాలు సాధిస్తున్నారు. వాణిజ్య పంటల్లో పురుగులు, దోమల దాడి అధికంగా ఉంటుంది. పంట దిగుబడిని సగానికి పైగా ఇవే హరించేస్తాయి. ఈ దశలో వాటిని నివారించడానికి అధికంగా పురుగు మందులను వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో పురుగు మందుల వాడకం తగ్గించి ఆధునిక విధానాల ద్వారా చీడపీడల నివారణపై వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. వారిని ప్రోత్సహించే దిశగా ఆత్మ సమగ్ర పురుగుల యాజమాన్యం పథకంలో ఒక్కో రైతును ప్రోత్సహిస్తోంది. అయితే ఎక్కువగా రైతాంగం ఎక్కడైతే ప్రతిసాగు చేస్తున్నారో అక్కడ విపరీతమైనటువంటి పురుగు మందుల వినియోగం అనేది ఎక్కువగా చేస్తూ ఉంటారు. అయితే అవసరం ఉన్నా లేకపోయినా ప్రతి పంట అనగానే మొదటి నుంచి కూడా పంట వేసినప్పటి నుంచి కూడా పంట తీత అయ్యేంత వరకు సుమారుగా 7-8 నెలల పాటు ఎక్కువగా పురుగు మందులు వినియోగం చేస్తూ ఉంటారు. దీన్ని అరికట్టి సమగ్ర సస్యరక్షణ విధానం ద్వారా ఈ పంటను సాగు చేసుకొని ప్రతిలో కూడా లాభదాయకమైన పంట తీయడానికి ఖర్చులు తగ్గించుకునే విధానంలో ఉన్న మన ఐపీఎం అనే మెథడ్లో ఆత్మలో భాగంగా మేము ఇక్కడ డిమాన్స్ట్రేషన్ ప్లాట్స్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. స్టిక్కీ, డెల్టా ప్యాడ్స్, ఫెర్మోన్ ట్రాప్స్ వంటి ఆధునిక పరికరాలను తోటలో ఏర్పాటు చేస్తున్నారు. పురుగుల సహజ నివారణలో అయిన పక్షి కేంద్రాలు నిర్మిస్తున్నారు. ఇందుకోసం రైతులకు 4,000 రూపాయల వరకు ప్రోత్సాహకాన్ని వ్యవసాయ అధికారులు అందజేస్తున్నారు. పైగా చీడపీడల నివారణకు ఆధునిక విధానాలు, ఐపీఎం విధానాలు సైతం రైతులకు అలవాటు చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. నేచురల్గా ఉన్నటువంటి పురుగుల్ని ఉనికిని గుర్తించడమే కాకుండా రసం పీల్చే పురుగుల్ని, వాటిని కూడా అరికట్టడానికి పింక్ బోల్ వామ్ లాంటివంటి పురుగులు, లద్ద పురుగులు, శనగపచ్చ పురుగు, నితరాత్రమైనటువంటి తలనత్త పురుగు ఇలాంటి వాటిని అన్నింటినీ కూడా అరికట్టడానికి గాను మరి ప్రధానంగా పంటల చేలల్లోనే ఈ ప్రతి చేలల్లోనే బంతి లాంటి ట్రాప్ క్రాప్స్ని, ఆముదము, బ్రంతి లాంటి ట్రాప్ క్రాప్స్ని వేయడము, అలాగే బోర్డర్ క్రాప్ కింద మన కంది లాంటి పంటలు వేయించడం జరిగింది. పసుపు రంగంలో ఉండే జిగురు అట్టలను చేలల్లో ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా తెల్లదోమ, తదితర పురుగులు పసుపు రంగుకు ఆకర్షించబడి వచ్చి జిగురు అట్టకు అంటుకుని ఉండిపోతాయి. ఒక రోజులో ఎన్ని దోమలు, పురుగులు ప్యాడ్కు అంటుకుంటాయో గమనించటం ద్వారా పంటను ఏ రకం దోమ లేదా పురుగులు ఆశిస్తున్నాయో వాటి ఉధృతిని తెలుసుకోవచ్చు. ఈ స్టిక్కీ ప్యాడ్స్ ద్వారా నల్లి, లడ్డె, రసం పీల్చే పురుగుల నివారణ సాధ్యమవుతుంది. పసుపు రంగుతో పూసిన జిగురు పూసినటువంటి అట్ట, వీటిని ఎల్లో స్టిక్కీ ట్రాప్స్ అంటారు. ఈ ప్రధానంగా రసం పీల్చే పురుగులు మరి వైట్ ఫ్లైని ఎక్కువగా మనం ప్రతి పంటలో ఎక్కువగా తెల్లదోమ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ తెల్లదోమని మనకు మందుల ద్వారా కొట్టి చేయడం కన్నా కూడా ఈ స్టిక్కీ ట్రాప్స్ని ఎరెక్ట్ చేయడం ద్వారా మొక్క ఎంతైతే ఎత్తులో ఉందో అంత ఎత్తులో కానీ వీటిని మనం ఎరెక్ట్ చేసుకోవడం ద్వారా ఇది 15-20 రోజుల వరకు ఈ జిగురుపోత అనేది దీని మీద ఉంటుంది. దీని మీద పురుగులన్నీ కూడా వైట్ ఫ్లై బాగా ఆకర్షించబడి ముందుకు రావడం జరిగింది. దీన్ని అంటుకోవడం ద్వారా వాటి యొక్క సంఖ్యను మనం, వాటి యొక్క ఉధృతిని తగ్గించుకోవడం ఆస్కారం ఉంటుంది. పిరమిడ్ ఆకారంలో ఉండే ఈ పసుపు రంగు ట్రాప్స్లో తెలుపు రంగు జిగురు అట్ట ఉంటుంది.
ఈ అట్టపైని ఆడపురుగులు మగపురుగులను ఆకర్షించడానికి విడుదల చేసే ఒక రకమైన వాసన వెదజల్లే కెమికల్ను ఏర్పాటు చేస్తారు. ఈ వాసనకు మగపురుగులు వచ్చి జిగురు ట్రాప్లో చిక్కుకుని చనిపోతాయి. వాటి ఉత్పత్తి తగ్గిపోతుంది. ఈ ట్రాప్స్ ద్వారా ముఖ్యంగా గులాబీ రంగు పురుగు నివారణ జరుగుతుందని వ్యవసాయ అధికారులు వివరించారు. ఈ ట్రాప్లు 20 రోజుల వరకు గమ్ స్థిరంగా ఉంటుంది. ఇది దీంట్లో ఈ మధ్యలో తెల్లగా ఉన్నటువంటి జిగురు పూసినటువంటి ఒక అట్టలాంటిది వేయడం జరుగుతుంది. స్టిక్కీ లైనర్ అనేది ఉంటుంది. స్టిక్కీ లైనర్ దీని అడుగు భాగంలో మనం ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. మధ్యలో ఒక లూరు ఇది ఉంటుంది. ఈ లూరుని మనం దీన్ని ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. ఇది కూడా ఆడపురుగుని ఏదైతే స్మెల్ని వస్తుందో అలాంటి స్మెల్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. దీనివల్ల మగపురుగులు ఈ స్మెల్కి ఆకర్షించబడి వస్తాయి. వీటిని కూడా ఎకరానికి 4 నుంచి 5 వరకు కూడా మనం ప్లేస్ చేసుకోవడం ద్వారా వీటిని పింక్ బోల్ వాన్ తలక మాత్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఉనికిని గుర్తించడానికి అవకాశం ఉంటుంది. పచ్చని గొడుగు దాని కింద పాలిథిన్ సంచిలో ఉండే ఈ ట్రాప్ ద్వారా పురుగుల నివారణతో పాటు వాటి ఉధృతిని తెలుసుకోవచ్చు. ఈ ట్రాప్లో కూడా టాబ్లెట్ మాదిరిగా ఉండే కెమికల్ను ఏర్పాటు చేస్తారు. అది విడుదల చేసే వాసనకు మగపురుగులు ఆకర్షించబడి ట్రాప్లో చిక్కుకుని పాలిథిన్ కవర్లో చేరుతాయి. ఒక రోజులో 8 పురుగులు ట్రాప్లో చిక్కుకుంటే పంటపై చీడపీడల ఉధృతి అధికంగా ఉన్నట్లు గుర్తించాలి. వాటి నివారణకు మందులు పిచికారీ చేయాల్సి ఉంటుంది. ఈ ట్రాప్స్ ద్వారా శనగపచ్చ పురుగు, తలనేత పురుగులను గుర్తించవచ్చు. ఫెరమోన్ ట్రాప్స్ అంటారు. ప్రధానంగా పింక్ బోల్ వామ్ని ఉనికిని గుర్తించడం కోసం ఉపయోగించడానికి ఉంటుంది. ఈ ట్రాప్ అడుగు భాగంలో లూరు ఈ మాత్ర అనేది ఒకటి ఉంటుంది. ఇది ముఖ్యంగా ఆడపురుగు ఏదైతే స్మెల్ను వదిలిపెడుతుందో అలాంటి స్మెల్ను రిలీజ్ చేయడం ద్వారా మగపురుగులు ఆకర్షించబడి వస్తాయి. ఆ విధంగా వచ్చినటువంటి మగపురుగులన్నీ కూడా దీంట్లోకి ఈ వెనక ట్రాప్ కింద భాగంలో ఉన్నటువంటి ఈ పాలిథిన్ కవర్లోనికి చేరడం జరుగుతుంది. ఈ రకంగా ఒక రోజులో కానీ దగ్గర 8 వరకు కూడా ఈ పురుగులు చేరిన మగపురుగులు ఏవైతే పింక్ బోల్ వామ్ సంబంధించిన కానీ ఉన్నట్లయితే వీటి యొక్క ఉధృతి ఎక్కువగా ఉన్నట్లుగా మనం గుర్తించుకొని వీటిని మనం మందు పిచికారీ చేసుకోవడానికి ముందుకు వెళ్ళొచ్చు. చేలల్లో మధ్యగా కర్రలతో పక్షి కేంద్రాలు ఏర్పాటు చేయటం వల్ల పురుగుల నివారణ సహజంగా జరుగుతుంది. ఈ కేంద్రాలపై పక్షులు వాటి చేలపై గాలిలో ఎగురుతున్న పురుగులు, దోమలను అవి సంహరిస్తాయి. సహజ సిద్ధమైన రక్షణ పంటకు లభిస్తుంది. అయితే పంటపై పక్షులు నిలిచి ఉండేందుకు వీలుగా వాటికి స్థావరాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. పత్తి పంట మధ్యగా అక్కడక్కడ బంతి, ఆముదం మొక్కలు వేయటం ద్వారా దోమలు, ఇతర పురుగులు ఆ మొక్కలను ఆశిస్తాయి. దీనివల్ల ప్రధాన పంటపై పురుగుల ఉధృతి తగ్గుతుంది. అలాగే ఈ మొక్కలను పరిశీలించి ఏ రకం చీడపీడలు పంటను ఆశిస్తున్నది గమనించి నివారణ చర్యలు చేపట్టవచ్చు. అలాగే పంట చుట్టూ బార్డర్ పంటగా కంది, తదితరాలు వేయటం వల్ల పంట రక్షణతో పాటు దిగుబడి కూడా అధికంగా వస్తుంది. ఇలాంటి సమగ్ర సస్యరక్షణ విధానాలు పాటించడం ద్వారా రైతుకు పెట్టుబడి తగ్గడంతో పాటు నాణ్యమైన పంట దిగుబడి పొందగలుగుతాడు. అంతర పంటల సాగుతో రైతు ఆర్థికంగా ఎదగవచ్చు. ఒక పంట అన్సీజన్ సమయంలో మరో పంట సాగుతో రైతు నికర ఆదాయాన్ని పొందవచ్చు. ఈ సూత్రాన్నే తెలుసుకున్న సిద్దిపేట జిల్లా రైతు మామిడిలో అంతర పంటగా అల్లాన్ని సాగు చేస్తున్నాడు. మంచి ఆదాయాన్ని పొందుతున్నాడు. ఒక పంట వద్దు, భిన్న పంటలే ముద్దంటున్నారు నేటి రైతులు. వ్యవసాయంలో వ్యయ ప్రయాసాలు ఎక్కువవుతున్న నేపథ్యంలో రైతులు ఆర్థికంగా పొంజుకునేందుకు ఒకే పొలంలో వివిధ రకాల పంటలు సాగు చేస్తున్నారు. ఆ కోవలోకి చెందిన వాడే సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం కేశవపురి గ్రామానికి చెందిన రైతు తిరుపతి. తిరుపతి తన మామిడి తోటలో 20 గుంటల్లో అల్లం సాగు చేస్తున్నాడు. సైదాపూర్ మండలం ఎరుకలగూడెం గ్రామానికి చెందిన రైతు నుంచి మారన్ అనే అల్లం రకాన్ని తీసుకొచ్చి పొలంలో నాటాడు. విత్తనానికి 14,000 రూపాయల వరకు ఖర్చు చేశాడు. అల్లం సాగుకు ఎలాంటి రసాయనాలను వాడకుండా వర్మీ కంపోస్ట్ ను ఎరువుగా వినియోగిస్తున్నాడు. నేను మామిడి తోటలో అల్లం పంట అంతర పంట వేసిన, విత్తనానికి 14,000 ఖర్చు అయింది, 20 గుంటల తీసిన. నేను వర్మీ కంపోస్ట్తోనే వేసిన. ఇప్పుడు 2వ డబ్బా కూడా వర్మి కంపోస్ట్ చేసిన, 3వసారి కూడా వర్మి కంపోస్ట్ చేద్దామని చూస్తాను. మంచిగానే ఉన్నది. ఈ 20 గుంటల తీసిన కదా, దీన్నే ఇంప్రూవ్ చేసి ఇంకా 2 ఎకరాల దాకా విస్తరించుకుందాం అనుకుంటున్నాను అంతర పంటగా. ఈ మామిడి తోటలో ఈ మార్కెట్ రేటు 2,000 ఉన్నది అల్లం.
అల్లం నిత్యావసర వస్తువు కావడంతో మార్కెట్లో అల్లానికి మంచి ధర ఉంటుందని, ప్రస్తుతం 20 గుంటల్లో ఉన్న అల్లం సాగును 2 ఎకరాల వరకు విస్తరించాలనే ఆలోచనలో ఉన్నాడు ఈ రైతు. ఏడాది పొడవునా ఒకే పంటను సాగు చేసి దానికి మార్కెట్లో గిట్టుబాటు అవుతుందో లేదో అని రైతు చింతించే కన్నా ఆదాయాన్నిచ్చే తక్కువ కాలం చేతికొచ్చే పంటలను సాగు చేసినట్లయితే రైతు మంచి ఆదాయాన్ని పొందవచ్చు. సాగు రంగంలో నష్టాల నుంచి బయటపడి లాభాలను ఆర్జించవచ్చు. ఆదాయ మంత్రాన్నే అనుసరిస్తున్నాడు ప్రకాశం జిల్లా రైతు. ఆర్టీసీ ఉద్యోగి అయినా మిగతా రైతుల కంటే భిన్నంగా మార్కెట్లో డిమాండ్ ఉన్న కూరగాయల సాగును చేస్తున్నాడు. ఏడాది పొడవునా ఆదాయాన్ని పొందుతున్నాడు. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దిగువ మెట్టతాండ రైతు తులసి నాయక్. ఈయన ఆర్టీసీలో ఉద్యోగి. తను విధులు నిర్వర్తిస్తూనే ఖాళీ సమయాల్లో కుటుంబ సభ్యుల సహకారంతో 2 ఎకరాల్లో కూరగాయల పంటలను సాగు చేస్తున్నాడు. అధిక దిగుబడుల్ని లాభాల్ని గడిస్తున్నాడు. తన 2 ఎకరాల పొలంలో 2 రకాల పంటలు సాగు చేస్తున్నాడు తులసి నాయక్. 1 ఎకరంలో క్యారెట్, మరో ఎకరంలో దొండ పంటను పండిస్తున్నాడు. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, దుక్కులు, సేద్యం, రవాణా ఖర్చులు అన్నీ కలుపుకుని ఎకరా క్యారెట్ సాగుకు 50,000 రూపాయల వరకు పెట్టుబడి అయింది. క్యారెట్ పంట 3 నెలలకే చేతికొస్తుంది. దిగుబడి ఇన్సుమెన్సు 5 నుంచి 6 టన్నుల వరకొస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో క్యారెట్ హోల్సేల్ ధర టన్నుకు 25,000 పలుకుతోంది. మొత్తం 6 టన్నులకు 150,000 రూపాయల వరకు ఆదాయం వస్తోంది. పెట్టుబడి ఖర్చులు పోను 1,00,000 రూపాయలు రైతుకు మిగులుతోంది. క్యారెట్ పంటకు పురుగు మందులు, ఎరువుల ఖర్చు తక్కువగానే ఉంటుందంటున్నాడు ఈ రైతు. గడ్డలు భూమిలో ఉండటం వల్ల పైన ఆకులను పచ్చపురుగు ఆశిస్తోంది. దీని నివారణకు తక్కువ ఖరీదైన క్లోరోఫైరిఫాస్ వంటి మందులు 2 సార్లు పిచికారీ చేస్తున్నాడు. పంట వేసే ముందు దుక్కిలో పశువుల ఎరువు వేస్తున్నాడు. అదే దిగుబడి వచ్చేసి 5 టన్నుల దాకా వస్తుంది ఎకరాకు. ప్లస్ ఇంకోటి యాజమాన్య పద్ధతి ఎట్లా అంటే, ఇది ఫస్ట్ దుక్కి మామూలుగా ఎండ దుక్కులు దున్నుకోవాలా, సేద్యాలు బాగా చేసుకోవాలా, పశువులు ఎరువు వేసుకోవాలా. పశువులు ఎరువు వచ్చేసి ఎకరాకు వచ్చేసి 5 ట్రక్కులు వేసుకోవాలా. వేసుకున్న తర్వాత మామూలుగా బోదెలు తీసుకొని బెడ్లు కట్టుకేసుకొని ఒక దాని తర్వాత జస్ట్ పొటాస్ అయితే పొటాసు డిఏపి ఫస్ట్లో దుక్కులను 2 కట్టలు వేసుకుంటే కదా ఫస్ట్ టైంలో మొలక ఇచ్చేదాన్ని బాగా మొలక వచ్చేదానికి ఘనంగా ఉంటుంది. ప్లస్ తర్వాత వచ్చేసి 1 నెల తర్వాత వచ్చేసి కాంప్లెక్స్లు వాడుకోవాలి. 10x14x35 కాంప్లెక్స్లు ఎకరాకు వచ్చేసి 2 కట్టలు 50-50 కేజీలు 2 కట్టలు వేసుకున్నట్టయితే 2 నెలలు పైరు అవుతుంది. 2 నెలల పైరు తర్వాత 10 రోజులు అటు ఇట్లు మనకు మళ్ళీ ప్లస్ క్లాంప్లెక్స్ 2 కట్టలు మళ్ళీ దప్పాలుగా 2 కట్టలు వేసుకుంటే 2 నెలల తర్వాత 60-65 రోజులు మామూలుగా అది దుంప మొదలవుతుంది. అప్పటి నుంచి 90 రోజులకి స్టార్ట్ చేయాలి మనము పెరు కూడా. పీ కూడా స్టార్ట్ చేసినట్టయితే మంచి దిగుబడి వస్తుంది. మరో పంట పందిరి దొండ. పందిరి విధానంలో దొండ సాగు చేస్తుండటంతో రైతుకు నాణ్యమైన పంట చేతికందుతోంది. దొండ పంటను ఒకసారి నాటితే 3 ఏళ్లపాటు దిగుబడి వస్తూనే ఉంటుంది. పెట్టుబడి కేవలం పందిళ్లు మాత్రమే అవుతుంది. ప్రతి నెల 2 కోతల చొప్పున నెలకు 20 బస్తాల దిగుబడి వస్తుంది. ఏడాదికి 10 నెలల పాటు పంట వస్తుంది. ధర ఉన్నా లేకున్నా మార్కెట్లో కిలో 10 రూపాయలకు తక్కువ పలకదు. దొండ సాగులోనూ ఈ రైతు ఏడాదికి 1 లక్ష వరకు ఆర్జిస్తున్నాడు. దొండ అనేది మామూలుగా అది 3 సంవత్సరాలు ఉంటుంది. అది దొండ వచ్చేసి ఫస్ట్ టైం పెట్టుబడి అవుతుంది. కర్రలు కానీ బొంగులు కానీ అవి దాదాపు ఎకరాకు వచ్చేసి 80,000 రూపాయలు అవుతుంది. ఫస్ట్ ఇయర్ మాత్రం కొద్ది పెట్టుబడి వచ్చేస్తుంది మనకు ఆ 80,000 అంటూ. నెక్స్ట్ ఇయర్ థర్డ్ ఇయర్ మామూలుగా లాభదాయకంగానే ఉంటుంది. పంట తగ్గుతుందా ఎక్కువ వస్తుంది? మామూలుగా యావరేజ్గా కాస్తనే ఉంటుంది. మనము చేసుకునే దాన్ని బట్టి పశువులేరు పాదులు కాడేసుకోవడము మందులు వేసుకోవడము అవి చేసుకుంటా. మనము చేసే కొద్దీ అది ఆటోమేటిక్గా తీగ జాతి కాబట్టి అది ఆకులు రావడము మళ్ళీ ఎగురేసుకోవడము మళ్ళీ క్రాప్ మళ్ళీ వస్తూ ఉంటుంది. మనం చేసుకునే దాన్ని బట్టి బాగానే వస్తుంది దొండకు. క్యారెట్ పంట పూర్తి కాగానే రబీ సీజన్లో మొక్కజొన్న పంట సాగు చేసేందుకు సిద్ధమవుతున్నాడు ఈ రైతు. పంట మార్పిడి పద్ధతుల మార్పిడితో ఈ రైతు ఏడాది పొడవునా ఆదాయాన్ని పొందుతున్నాడు. పత్తి రైతులు 7 కత్తి మీద సాగు చేస్తున్నారు.
ఓవైపు పురుగు ఉధృతి పెరుగుతుండటంతో ఇంకోవైపు దిగుబడులు తగ్గుతాయేమో అన్న గుబులు రైతుల్లో మొదలైంది. రసాయనాల వినియోగంతో కొండల్లా పెరుగుతున్న అప్పులు వారికి కంటిమీద కునుకునియడం లేదు. ఎక్కడ చూసినా మళ్లీ బీటీకి ముందు రోజులు వస్తున్నట్లున్నాయని ఆందోళన. ఈ నేపథ్యంలో రైతులకు భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు ఏపీ శాస్త్రవేత్తలు. పురుగు ఉధృతిని ముందుగానే గుర్తించడానికి సూచనలను అందిస్తున్నారు. పత్తి సాగు అధికంగా ఉన్న కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలోని రైతులు సస్యరక్షణ పద్ధతులు పాటించి దాన్ని అమలు చేసినట్లయితే పత్తి పంటను కాపాడుకోవచ్చు అంటున్నారు. చీడపీడలను తట్టుకుని నిలబడుతుందనే పేరున్న బీటీ పత్తి ఇప్పుడు రైతన్నకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. పంట ఏపుగా ఎదిగినా కాత సరిగా లేదన్నది ఇప్పటి వరకు రైతుల్లో ఉన్న ఆందోళనైతే, ఇప్పుడు గులాబీ రంగు పురుగు పంటను సర్వనాశనం చేస్తుండటంతో కర్షకుల కళ్లు ఎరుపెక్కుతున్నాయి. దీనికి లద్దెపురుగు తోడైంది. వానలకు తెగుళ్లు ఆశించాయి. ఫలితంగా పత్తి రైతు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. తెగుళ్లు పురుగుల నుంచి పంటను కాపాడుకునేందుకు ఎడాపెడా మందులు వాడుతున్నా కాపు నిలవటం లేదు. ఆంధ్రప్రదేశ్లో వర్షాధార మెట్ట ప్రాంతాల్లో పత్తి చాలా ముఖ్యమైన పంట. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కూడా కనీస దిగుబడి వస్తుందన్న నమ్మకంతో రైతులు పత్తిని సాగు చేస్తుంటారు. ఈ ఏడాది వాతావరణం అనుకూలించడంతో మరింత ఉత్సాహంతో 6.6 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో పత్తిని సాగు చేశారు. 2.5 లక్షల హెక్టార్లలో పత్తిని సాగు చేస్తూ కర్నూలు జిల్లా మొదటి స్థానంలో ఉంటే 1.8 లక్షల హెక్టార్లలో పత్తి సాగు చేస్తూ ద్వితీయ స్థానంలో గుంటూరు జిల్లా ఉంది. ఈ సంవత్సరం సకాలంలో వర్షాలు పడటంతో పత్తికి వాతావరణం చాలా అనుకూలంగా ఉంది. అయితే అక్టోబర్లో కురిసిన వర్షాల కారణంగా పంటకు తెగుళ్లు ఆశించాయి. ఈ నేపథ్యంలో రైతులు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదంటున్నారు శాస్త్రవేత్తలు. సరైన సస్యరక్షణ పద్ధతులను పాటించగలిగితే పత్తి సాగును కాపాడుకోవచ్చంటున్నారు. పురుగు తెగులు ఉధృతిని అంచనా వేసేందుకు శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు బృందాలుగా విడిపోయి ప్రతి వారం వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి రైతులకు తగిన సూచనలు అందిస్తున్నామన్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ కళాశాల ఏడీఆర్ రత్నప్రసాద్. ప్రస్తుతం పురుగు ఉధృతి తగ్గిందని, పురుగు నివారణ చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. పంటకాలం 2 నెలలు పెరుగుతుందే తప్ప దిగుబడిపై ప్రభావం చూపదంటున్నారు. ఈ అధిక వర్షాల వల్ల కింద కాయలు కుళ్ళిపోవటం కూడా జరిగింది. ఇది ఇలాగే ప్రొలాంగ్ అయి ఇప్పుడున్న పరిస్థితుల్లో జనవరి ఫిబ్రవరి కూడా వెళ్ళి రైతులకి కాకపోతే ఏంటంటే అనుకున్న దానికన్నా 2 నెలల పంటకాలం పెరుగుతుంది, కానీ దిగుబడి విషయంలో తగ్గదు అని ఏ విధంగా చూసుకున్నా కానీ మేము చెప్పగలం. కాకపోతే మన అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ లాంగ్ ఫాంగ్గా నేను ఈ కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లా, ఎందుకంటే అత్యధిక ప్రాంతంలో పత్తి వేసే ఈ 3 జిల్లాల్లో నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే సిఫారు చేసిన మందులు పిచికారిని చేసిన ప్రాంతాల్లో కాయలు పువ్వులు పత్తికాయలు పువ్వులు పరిశీలించిన మీదట అక్కడ ఉధృతి చాలా తక్కువగా ఉంది. ఆల్మోస్ట్ 10 కాయల్లో 9 కాయలకి అసలు లోపల పురుగు కూడా లేకపోవడం కూడా గమనించాం. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో అత్యధికంగా పత్తి సాగు జరుగుతోంది. సిఫారసు చేసిన మందులు పిచికారీ చేసిన చోట సత్ఫలితాలు వస్తున్నాయి. పురుగు ఉధృతి తగ్గుతోంది. వచ్చే కోతను సంరక్షించుకునేందుకు సరైన మోతాదులో ఎరువులను పిచికారీ చేయాలంటున్నారు శాస్త్రవేత్తలు. అధికంగా వర్షాలు కురవటంతో ఏంటంటే కొంచెం పూలు కూడా ఇవన్నీ కూడా రాలిపోవటం జరిగింది. ఈ పూలు కూడా రాలిపోయినప్పుడు ఏంటంటే మనం దాన్ని మరలా దాన్ని సక్రమంగా చేసుకోవాలంటే నార్మల్ ఫిష్ తీసుకురావాలంటే ఫోలియర్ న్యూట్రిషన్ అంటే మనకి మామూలుగా ఉన్నప్పుడు ఏంటంటే నేలలోనూ అధిక తేమ ఉంటూ ఉంటుంది. అలాంటి టైంలో కనుక మనం పైపాటుగా పొటాషియం నైట్రేట్ కనుక పిచికారీ చేసుకున్నట్లయితే ముఖ్యంగా ప్రతి పంటలోకి వచ్చేసరికి మిగతా పంటల్లోగా కాకుండా ఈ ఆకులు వడిలిపోవటానికి అవకాశం ఉందన్నమాట. ఎప్పుడైతే కాయలు ఆ పూలు ఎక్కువగా ఏర్పడతాయో అలాంటి టైంలో ఆకులు వడిలిపోవటానికి అవకాశం ఉంది. కాబట్టి మనం పొటాషియం నైట్రేట్ పిచికారీ చేసుకోవటం ద్వారా కొంతవరకు మనము అలా ఆకులు వడిలిపోకుండా అంటే ఈ సెన్సెన్స్ అనేది రాకుండా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. పత్తి సాగులో ఏమైనా సమస్యలుంటే తాము అన్ని వేళల్లో అందుబాటులో ఉంటామంటున్నారు శాస్త్రవేత్తలు.